కళలో తమ తమ సమస్యలకు పరిష్కారాలు కనుగొన్న సందర్భాలను చాలామంది జీవితాల్లో చూడవచ్చు. అటువంటి సంఘటనలు చైతన్యం అనేది మన జీవితాలలో వేరువేరు స్థాయిలలో పనిచేస్తుందని నిరూపిస్తాయి. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం వింటర్ పార్కులో సుమారు 30 ఏళ్ల స్త్రీ నివసిస్తుంది. ఆమె పేరు ఎలిజబెత్ విల్సన్. ఆమె తన కళలో చాలాసార్లు ప్రఖ్యాతమైన టైటానిక్ వాడ మునిగిపోయే భయంకర దృశ్యాన్ని చూసేది. ఆమె తనను తాను గోధుమ రంగు సిల్కు గౌను ధరించి అందరూ హూముగూడి నాట్యం చేసే చోట నిలబడి ఉన్నట్లుగా చూసేది. ఆమె వెలుగులో నిండిన గదిని ఊగుతున్న అందమైన చాందినీలను చూసేది. ఆమె వాడలోని తన గదిలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆమెకు సముద్రపు ఉప్పుగాలి వాసన తగిలేది. అంతలోనే ప్రయాణికులు బయట పడవలోకి దూకటం చూసింది. వాడ ప్రయాణికులు ప్రాణభయంతో పరిగెత్తుతున్నారు. అంతలోనే వాడ ఒక పక్కకు మునిగిపోయింది. అందులో ఆ మృతి జలాల్లో ఆమె కూడా మునిగిపోయింది. ఆ వాడ మునిగిపోతున్నప్పుడు ఒక క్షణం పాటు అంతా చీకటమయం అయిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఆమె కెన్సింగ్టన్ అనే ఇంటి ముందు నిలబడింది. ఆ ఇల్లు ఒక పార్కు పక్కన బోస్టన్ నగరంలో ఉంది. ఆ ఇంటి ముందు ఒక యువకుడు నిలబడి ఉండటాన్ని చూసినట్లుగా ఆమె భావించింది. అతడికి పొడవైన ముఖం, నల్లటి కళ్ళు ఉన్నాయి. అతడే ఆమె భర్త. ఇక్కడితో ఆమె కళ ఆగిపోయింది. ఆమె ఈ కళను చాలాసార్లు చూసింది. ఈ కళపై డాక్టర్ ఇయన్ స్టీవెన్సన్ పరిశోధన చేశాడు. అతడు తన పరివారంతో బోస్టన్ నగరానికి వెళ్ళి ఆ ఇంటిని కనుక్కోగలిగారు. ఆ ఇంటికి కెన్సింగ్టన్ అన్న పేరే ఉంది. దాని రంగు కూడా ఎలిజబెత్ విల్సన్ చెప్పినట్లుగానే ఉన్నది. ఆ ఇంటిలో 80 సంవత్సరాల వయసు ఉన్న వృద్ధుని కలిశారు. అతడికి పొడవైన ముఖం, నల్లటి కళ్ళు ఉన్నాయి. అతడి జీవిత విశేషాలను అడిగారు. ఆ వృద్ధుడు తన భార్య టైటానిక్ వాడలో తిరిగి ఇంటికి వస్తుండగా వాడ ప్రమాదంలో ఎలా గల్లంతయిందో అతను వివరించాడు. అది విని డాక్టర్ స్టీవెన్సన్ ఆశ్చర్యపోయాడు. ఆ విషాదాన్ని వివరిస్తూ ఆ వృద్ధుడు నిట్టూరుస్తూ బాధపడ్డాడు. అయితే అతడి భార్య చిత్తరువును చూపించమని డాక్టర్ అడిగారు. అతను టేబుల్ దగ్గరికి వెళ్ళి సొరుగులో ఒక చిత్తరువును తీసి చూపించాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ చిత్తరువు అచ్చం ఫ్లోరిడాలోని ఎలిజబెత్ విల్సన్లానే ఉంది. ఆమె ప్రస్తుత మానసిక స్థితికి, ఆమె కిందటి జన్మలో పొందిన విషాదానికి ఏమైనా సంబంధం ఉన్నదా? ఆమెకు గోధుమ రంగును చూసినప్పుడు అంత ఉద్వేగం ఎందుకు కలుగుతుంది? సముద్ర పేరు చెబితే ఆమె ఎందుకు భయపడిపోతుంది? కళలు మానవుడి చైతన్యం యొక్క లోతు గదుల తలుపులు తెరుస్తాయా? ఆమె కళలకు నిరూపించదగిన ఆధారం ఉన్నదనే విషయమే ఈ పునర్జన్మ అనే సిద్ధాంతానికి రుజువు. యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం. మీరు నా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ సింబల్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయటం వల్ల నా వీడియో, ప్రతి వీడియో మీకు మెసేజ్ ద్వారా తెలుస్తుంది. నేను మీకు మరిన్ని వీడియోలు, మంచి మంచి విశేషాలు, తెలియని ఎంతో జ్ఞానాన్ని మీకు వీడియో ద్వారా అందజేయటం జరుగుతుంది. కొత్త కొత్త విషయాలు, ఎవరికి తెలియని విషయాలు, తాళపత్రాల్లో ఉన్నటువంటి రహస్యాలని నేను మీకు అందజేస్తాను. అది మీరు తెలుసుకోవడానికి మంచి అవకాశం. కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ చేయండి. మీ స్నేహితులతో చేయించండి, మీ బంధువులతో చేయించండి, మీరు చేయండి. నమస్కారం.